మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో ఫిబ్రవరి నెల 16వ తేదీన రథసప్తమి రాబోతోంది. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు, సూర్యుడు పుట్టినరోజు. మాఘ శుక్ల సప్తమిని మహాసప్తమి అని, రథసప్తమి అని వ్యవహరిస్తారు. సప్తమి అనగా ఏడీటి సముదాయము అని అర్థం. అయితే 5 జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి ఈ ఏడీటిని సప్తమి అని అందురు. ఇంద్రియాణి హయ న్యాహు మనః ప్రగ్రహ ఏవచ అనగా ఉపనిషత్తులలో ఇంద్రియములను అశ్వములుగా చెప్పియున్నారు. ఈ 7 ఇంద్రియములే సూర్యుని 7 గుర్రములు. మన శరీరమే సూర్యరథము, దానికి సారథి అనురువు, ఇతనే అతః కరణము లేదా బుద్ధి. ఇలా సూర్య భగవానుని స్వరూపంలో మన శరీరము, మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అతః కరణము ఉన్నవని తెలుసుకుని వాటిని పరమాత్మకు అర్పించాలి. అనగా పరమాత్మ ప్రపంచాన్ని అందించినది, ప్రపంచము ద్వారా తనను ఆరాధించమని సూచించడానికే ఈ ప్రపంచంలోని విషయములు సృష్టించినది. తన మీద భక్తిని, ప్రపంచం మీద విరక్తిని పెంచుటకు, భగవంతుణ్ణి అర్చించడానికి ఉపయోగించే సంసారం మహాసారం, కాని శరీరాన్ని అనుభవించడానికి ఉపయోగించే సంసారం సంసారమని మనకు చెప్పేవాడు సూర్య భగవానుడు. సప్తస్వములు కలవాడు. అందులో మాఘ శుక్ల సప్తమి మహాసప్తమి కావున ఆయనను ఆనాడే ఆరాధిస్తాము. అయితే ఈ రథసప్తమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకులను తెచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలు, 1 గంటలో అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి. ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. నరదృష్టి, నరపీడ ఆ ఇంటికి తగులవు. ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి 1 లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. సూర్యభగవానుడు కశ్యపహాముని కుమారుడు, తేజోవంతుడు, దేవతామూర్తి, లోక సాక్షి అయిన ఆ సూర్యభగవాను అర్చించి ఆయన కరుణాకటాక్షాలను పొందే సుదినమే మాఘశుద్ధ సప్తమి. అదే ఆయన జన్మతిథి రథసప్తమి. రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాధికాలు చేసి సూర్యోదయానంతరము దానాలు చేయాలి. ఈరోజు సూర్యభగవానుడి ఎదుట ముగ్గు వేసి ఆవు పిడకలపై ఆవు పాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి తిథి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనము 7 గుర్రములు పూంచిన బంగారు రథము మీద సాగుతుందని వేదము తెలుపుతుంది. విశ్వం 1 వృత్తంలాగా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు, అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆతిథ్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆతిథ్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకు ఆదిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి
విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. నా మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపపుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భగవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్య ఆరాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయం, సంధ్యావందనము, సూర్య నమస్కారాలు, ఆర్జ ప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సూర్యభగవానుడు బుద్ధిప్రదుడు, సకల విద్యాప్రదుడు. కావున రథసప్తమి నాడు విద్యార్థులు శ్రద్ధాభక్తులతో సూర్య భగవాను ఆరాధిస్తే ఉత్తమ విద్యాబుద్ధులను పొందుదరు. విద్యార్థులకు ఇది మహాపర్వదినం కావున విద్యార్థులందరూ విద్యాదేవత అయిన సూర్య భగవాను ఆరాధించి విద్యా మంచి బుద్ధులు పొంది సహజ సంక్షేమం, దేహ సంక్షేమం, లోక సంక్షేమాన్ని కలిగించటంలో తమ వంతు పాత్రను పోషించాలి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు, వాస్తుదోషాలు, అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులు విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వర్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇది ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రథసప్తమి అనేది. ఈరోజు సూర్యగ్రహణంతో సమానం. ఈరోజు అరుణోదయ వేళ చేసే దాన జప ఆర్జ ప్రధాన తర్పణ దానాలన్నీ కూడా అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాలను, ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. రథసప్తమి అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సూర్యుడి పుట్టినరోజు. రథసప్తమి రోజు ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేస్తే చాలు, జన్మజన్మల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి, అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు స్నానం చేసే సమయంలో 7 జిల్లేడు ఆకులు, 7 రాగి పండ్లు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయండి. జిల్లేడు ఆకులను సేకరించినప్పుడు పాలు కంటిలో పడకుండా జాగ్రత్తగా సేకరించాలి. ఆకును కోసి
ఆ ఆకులకు పాలు లేకుండా శుభ్రంగా కడగాలి. 7 జిల్లేడు ఆకులు, 7 రేగిపండ్లు, ఎందుకంటే సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలు 7 కాబట్టి. ఇలా శిరస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజు తలస్నానం చేయాలి. ఇలా చేస్తే 7 జన్మల్లోని పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. 7 రకాలైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి. ఆ 7 పాపాలు ఏమిటంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, మనసులో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలైపోతాయి. ఈ 7 రకాలైన పాపాలు పోవాలంటే రథసప్తమి రోజు అరుణోదయ వేళ 7 జిల్లేడు ఆకులు, 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయాలి. అలా వీలు కాకపోతే 8 జిల్లేడు ఆకులు లభిస్తే అన్ని, లేదా చిక్కుడు ఆకులను అయినా సరే ఉపయోగించుకోవచ్చు. ఈరోజు స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. రథసప్తమి రోజు స్నానం చేసే సమయంలో మీరు చదవలసిన ఆ శ్లోకం ఏమిటంటే, యద్య జన్మ కృతం పాపం మాయా జన్మస్తు సప్తమస్తు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. అంటే 7 జన్మల్లోని పాపాలు, రోగాలు, శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం. ఇలా స్నానం చేశాక ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి. అలాగే ఈరోజు ఒక బ్రాహ్మణుడికి గొడుగు పాదరక్షకులు దానం ఇస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి సూర్యుడి అనుగ్రహంతో పాపాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.